లోకల్ న్యూస్ వాళ్ళ వ్యూయర్స్ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎమోషనల్ బాండింగ్ తోటి ఉరువు తొలగించిన సినిమా బలగం ఈ బలగం సినిమా సాధారణ కమిడియన్గా కనిపించే వేణు దర్శకత్వం వహించడం ద్వారా తెలుగు ప్రజల యొక్క మనసులందరినీ దోచేసినట్టు కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా ఈ కళాచిత్రం అంతా పూర్తిగా తెలంగాణ పల్లెల్లో జరగడం ముఖ్యంగా కరీంనగర్ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో జరగడము ఎక్కువ ఖర్చు లేకుండా మంచి కథతోటి ప్రజల్లోకి వెళ్ళిన సినిమా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా సినిమాలో పూర్తిగా చూసుకుంటే కుటుంబ నేపథ్యంలో ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే ఎమోషనల్ బాండింగ్స్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే వేణు చేయడం జరిగింది అయితే ప్రతి సినిమా కూడా ప్రీ అండ్ పోస్ట్ ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో ఆ ప్రమోషన్స్లో కూడా పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు వేణు కేవలం వేణు కాదు నిర్మాత ఉన్న దిల్ రాదు అదేవిధంగా యాక్టర్స్ అందరూ కూడా వారి వారి పాత్రలకి న్యాయం చేసిన చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా చాలా సినిమాలు ప్రమోషన్స్ అనేవి హీరోలు థియేటర్లకు వెళ్ళడం వేరే వేరే ఊళ్ళకి వెళ్ళడం ప్రో పెద్ద పెద్ద స్టేజెస్ పెట్టి వాటిపైన ప్రచారం చేసే అవకాశం అయితే మనం చూసాము చాలా సినిమాలు అంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం అలాంటి ప్రమోషన్స్కి అయితే వెళ్తుంటారు కానీ బలగం సినిమా ప్రమోషన్ మాత్రం ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా తీసుకుంటే ఆ ప్రమోషన్స్ ఏ విధంగా వెళ్ళిందంటే ఆ ప్రమోషన్స్ పూర్తిగా బుల్లితెరలో కాకుండా ప్రజల తెలంగాణ పల్లెలలోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఆ సినిమా ప్రైమ్ వీడియోకి అమెజాన్ వాళ్ళకి పోయిన తర్వాత పొలిటీషియన్ ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల్లో బాగా బాండింగ్ ఉన్న సినిమాగా ఏర్పడింది కాబట్టి ఆ పొలిటికల్ మైలేజ్ని కూడా తీసుకోవడం కోసం ఆ ప్రజల్లోకి ఈ సినిమా చాలా పల్లెల్లో వార్డులలో అక్కడ ప్రొజెక్టర్లు పెట్టి చూపించడం ద్వారా ప్రజలకి రాజకీయ నాయకులు దగ్గర ప్రయత్నం కూడా చేయడం జరిగింది చాలా ఊర్లలో కూడా ఊరు సెంటర్లు ఎక్కడైతే ఊరు సెంటర్లు ఉంటే ఆ ఊరు సెంటర్లలో ప్రొజెక్టర్ పెట్టడం అక్కడ ప్లే చేయడం అక్కడ ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ముసలి వాళ్ళు కానీ యువత కానీ పెద్ద ఊరంతా పిల్లార్జ్జలుగా అంతా మొత్తం ఆ ఊరి స్టేజ్ దగ్గరికి రావడము అందరూ అక్కడ కలుసుకోవడము దాంట్లో వస్తున్న స్టోరీ చూసుకొని చాలామంది కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా చూడడం జరిగింది అయితే ఏ ఏ ఏ విషయం వచ్చినా కానీ వదిలిపెట్టని మన రాజకీయ నాయకులు ఈ సినిమాను కూడా వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా పండుగలు వస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బోనాల పండుగ ఏదైనా ఊళ్ళో జాతరలు జరిగితే అక్కడికి వెళ్ళడము వాళ్ళ ఫ్లిక్స్ పెట్టుకోవడము పోవడము ఫోటోలు దిగడము సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ఇవన్నీ చూస్తుంటాం సో ఎట్ ద సేమ్ టైం అదే కూడా ఈ బలగం సినిమాని కూడా వాళ్ళు పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేసినారని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సినిమాలో వాళ్ళంతా వాళ్ళే ఆ ప్రొజెక్టర్ ఖర్చు పెట్టుకోవడము ఆ సినిమా చూపించడము ఆ సినిమా వచ్చే ముందు వీళ్ళ యొక్క ఎవరైతే ఆ సినిమాకి ఆ ప్రొజెక్టర్కి ఖర్చు పెట్టుకుంటున్నారో ఆ పొలిటీషన్ యొక్క ఫో ముందు ఏవి రావడము దానికంటే ముందు ఆయన స్పీచ్లు ఇవ్వడము ఇట్లా చాలా ఊర్లలో చూడడం జరుగుతుంది సో ఆ బలగం సినిమా అనేది ఎక్కడి దాకా వెళ్ళిందంటే పొలిటీషియన్స్ దాన్ని బాగా క్యాచ్ చేసుకొని చాలా ఊర్లలో ప్రమోట్ చేయడం ద్వారా ఆ సినిమాని అంటే సినిమా వల్ల సినిమా చూడడం వల్ల టికెట్ల వల్లనే కాదు ఆ ఎమోషన్ బాండింగ్ని సినిమా డైరెక్టర్కి నిర్మాత కంటే ఎక్కువ కూడా పూర్తిగా పొలిటీషన్స్కి మైలేజ్ చేస్తాను చెప్పుకోవచ్చు సో ఊళ్ళో ఏం చెప్పుకుంటారు అంటే మొత్తం ఇంకా మాకు రాత్రి మా సర్పంచ్ చూపించిండే సినిమా సినిమా భలే ఉంది బాగుంది మా ఎంపీటీస్ చూపించిండు మా వార్డు మెంబర్ చూపించిండు పలానాయన చూపించిండు ఈ పేరు ఈ పేరు ప్రజల్లోకి వెళ్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ పొలిటీషియన్స్ని ఈ సినిమాని ఊళ్ళో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే గతంలో చాలా సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఆ స్కూళ్ళల్లో స్కూల్ పిల్లల్ని థియేటర్లకు పోయి చూపించడం అట్లా జరిగేది కానీ ఊరు మొత్తాన్ని ఒక సెంటర్కి తీసుకొచ్చి ఊళ్ళలో ఒక ఎమోషన్స్ అంటే వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ యొక్క కొంగులు తీసుకొని చూడ్చుకుంటుంటే చాలా మనం సోషల్ మీడియాలో చూసుకోం అక్కడ దాకా వెళ్ళింది ఈ సినిమా సో కేవలం ఒక ఏమంటారు కమర్షియల్ నేపథ్యమే కాకుండా ఇట్లా ఊర్లలో పొలిటీషియన్స్ కూడా దాన్ని తీసుకోవడం తోటి ఊళ్ళలోకి ప్రతి ఒక్కరు చూసే అవకాశం కల్పించింది సో రానున్న ఎన్నికలు కేవలం ఒకే సంవత్సరం సంవత్సర కాలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రానున్న ఎన్నికల్లో ఈ బలగం సినిమా చూపించిన పొలిటీషియన్స్కి ఎంతవరకు మైలేజ్ వస్తుంది ఈ బలగం సినిమా ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఇది ఈరోజు మన అంశం రేపటి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్